నరేష్ గారు నరే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హియర్ ఐమ్ నాగేంద్ర కుమార్ సార్ మీ వాస్తు వినిపించిందండి చెప్పండి సార్ అంటే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ ఇన్ యువర్ యూజువల్ సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్ నరేష్ అంటే అల్లరి అల్లరి అంటే నరేష్ అనే ఒక ముద్ర అది చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయగలిగావు అది దట్ ఈస్ ది కేస్ తర్వాత తర్వాతన్ యూ హ్ ఇన్ అనదర్ న్ న్యూ లీజ్ ఇన్ కెరీర్ బట్ ఇది మళ్ళీ కొత్తగా ఎంతో కొత్తగా అనిపిస్తుంది చూస్తుంటే స్క్రీన్ మీద చూస్తుంటే అండ్ బట్ యాజ్ ఫార్ ఎస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ కన్సెంట్ అసలు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇన్ని సినిమాలు మారిపోయి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్ సేమ్ ఒరిజినల్ పొజిషన్ అసలు నీ ప నీ ఎక్స్పెరిమెంట్ ఎలా అనిపించింది నీకు అంటే ఎలా అనిపించింది అంటే సార్ సన్ రైజర్స్ వచ్చి స్టేడియం ఆడితే ఎలా ఉంటుంది మన హోమ్ గ్రౌండ్ ఇది కామెడీ మన హోమ్ గ్రౌండ్ అండి సో చాలా రోజుల తర్వాత టూర్కి వెళ్ళి వచ్చి మన హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నట్టుంది ఫ్యాంటాసిక్ తర్వాత తర్వాత ఈ సినిమా చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నీకు దాంట్లోంచి మళ్ళీ ఆ జానర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సినిమా చెయ్యాలంటే అసలు హౌ విల్ ఇట్ ఫీల్ ఫీల్స్ ఫర్ యూ నరేష్ సార్ దాట్ ఈస్ అన్ యాక్టివ్ థింగ్ సార్ అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవ్వాలి మనం చేసే పాత్రలు ఒక కామెడీ సినిమా చేస్తుంటే మనం మనం అక్కడ కామెడీ ఎమోట్ చేయాలి అదే సీరియస్ క్యారెక్టర్ చేసినప్పుడు సో ఐ థింక్ అస్ అన్ యాక్టర్గా అరవై రెండు సొంతమాలండి ఇది అరవై రెండో సినిమా కొడతారు ఇంకా ఇప్పుడు కూడా నేను అలాగే అంటే సో ఇట్స్ బీన్ అన్ ఎక్స్పీరియన్స్ అండి అంటే ఇట్స్ బీన్ ఎ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ నేను చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేశాను బాపు గారు విశ్వనాథ్ గారు ఎలాంటి వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నానండి సో ఇట్స్ బికమ్ ఎన్ ఈజీ థింగ్ అండ్ ఫర్ మీ వాట్ ఐ బిలీవ్ సార్ యాక్టర్ షుడ్ బీ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అండి ఎక్కడ ఎంత మనం నైంటీ పర్సెంట్ యాక్ట్ చేసినా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేసినా వన్ పర్సన్ ఆఫ్ నరేష్ హస్ట్ బి దేర్ అండి ఎందుకంటే పై నుంచి ఏదైనా పడుతున్నా లైట్ పడుతున్నా ఇంకోటి ఏదైనా వి హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ ఎగ్జాక్ట్ సో అందుకనే జీవించేయనని చెప్తాను నేను జీవించను కానీ ఎక్కడో న్యాచురల్గా ఉంటాను మాత్రం ట్రై చేస్తాను అదే తర్వాత ఈ ట్రైలర్ ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సీరియస్ టచ్ కనిపించింది అవునండి అది వాట్ దట్ సీరియస్ టచ్ కెన్ బి అండ్ ఇట్స్ సపోర్ట్ అండ్ ఎమోషన్ అండి అంటే కాని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఎంతమందికి అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి పెళ్ళి ఎప్పుడు పప్పును ఎప్పుడు పెడతామని అడుగుతుంటారండి క్వశ్చన్స్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది బాధపడుతుంటారు ఇంకా అక్కడి నుంచి హౌ ఒక మ్యారేజ్ అన్నది జరగకపోతే వాళ్ళ అప్ లో అయిపోతుంది జీవితం సో దాని గురించి చూపిస్తాం జరుగుతుంది ఇట్ హాస్ అన్ ఎమోషన్ ఆల్సో అండి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ హాస్ అన్ ఎమోషనల్ కనెక్ట్ అండి అదే మరి పూర్తిగా ఏదేదో లల్లబీలా కాకుండా లేదండి ఎందుకంటే ఏ సినిమా చేసినా కూడా అండి బయటకు వచ్చిన తర్వాత వి హ్యావ్ టు సే అంటే ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికి మనకు ఒక కంటెంట్ ఏం సినిమా దేని గురించి చెప్తున్నాం ఒక ఏ ఇష్యూని అడ్రస్ చేస్తున్నాం చెప్పాలి కదండి ఇష్యూ లైక్ దీంట్లో కూడా ఒక చిన్న సీరియస్ ఇష్యూని అడ్రస్ చేయడం జరుగుతుందండి చాలా మందికి అది ఇప్పటికి తెలియదు అది అంటే బాగుంటుంది పెళ్ళి దాని మీద ఎంత మోసాలు జరుగుతున్నాయి అన్నది కొంచెం చూపిద్దాం అది కామెడీ విధంగా చూపిద్దామని ఇన్సి చేయడం జరిగింది